స్పీకర్ సార్ ఇప్పుడు స్పీకర్ సార్ ముందుగా సభ్యులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎంఎంటిఎస్ ప్రశ్న అడిగింది మీ సభ్యులే అధ్యక్ష వారి సభ్యులే ప్రశ్న అడిగారు మరి వారే డిస్టర్బ్ చేస్తా ఉన్నారు కిషన్ రెడ్డి గారు మెంబర్ ని కంట్రోల్ చేస్తే సమాధానం చెప్పొచ్చు ప్రభాకర్ కిషన్ రెడ్డి గారు మెంబర్ ని కంట్రోల్ చేస్తే సమాధానం చెప్తాను నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉంటే మీ మెంబరు అడ్డుపడితే ఎట్లా సార్ ఇట్లా అధ్యక్ష కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎంఎంటిఎస్ రెండవ దశ గురించి అడిగారు అధ్యక్ష ఎంఎంటిఎస్ రెండవ దశ అనేది మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే ప్రారంభమైన విషయాన్ని కిషన్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎంఎంటిఎస్ రెండవ దశ పనుల్లో కదలిక వచ్చింది అంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే వచ్చిందని అధ్యక్ష మరి ఈ రకంగా దూసుకొచ్చి ప్రభాకర్ గారు మీరు ఇప్పుడు చాలా మంది సభ్యులకు అవకాశం ఇవ్వడం జరిగింది క్వశ్చన్ కూడా మీదే మీ వాళ్ళ మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ స్ట్రేట్ గా హాఫ్ మినిట్ ఇది నేను మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని స్ట్రేట్ గా అడుగుతున్నాను అధ్యక్ష ఎంఎంటిఎస్ ఫేజ్ టూ కు సంబంధించిన దాంట్లో మరి మౌలాలి చెర్లపల్లి రైల్వే స్టేషన్ లెక్క అప్గ్రేడేషన్ కూడా ఉంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఆ రెండు స్టేషన్ లెక్క అప్గ్రేడేషన్కి చెర్లపల్లి యొక్క టెర్మినల్ యొక్క ఎక్స్పాన్షన్ కి సంబంధించినటువంటి విషయంలో నిధులు కూడా డిపాజిట్ చేసింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం దాన్ని షేర్ చేసుకుని మరి ఆ పనులు వేగంగా ప్రారంభించవలసిన అవసరం ఉంది రెండు ఆర్థిక సంవత్సరాలు అయిపోయినాయి అధ్యక్ష ఎక్కడ వేసిన గొంగలు అక్కడగానే ఉన్నటువంటి మాట వాస్తవమైనటువంటి విషయం అధ్యక్ష దాని గురించి సమాధానం చెప్పాలని అడుగుతున్నా తర్వాత రెండోది మెట్రో రైలు ఉప్పల్ నుంచే ప్రారంభం అవుతుంది అధ్యక్ష నా నియోజకవర్గం నుంచే ఉప్పల్కి సంబంధించినటువంటి వందలాది రైతుల నుంచి వేలాది ఎకరాల భూముల్ని ఈ మెట్రో రైల్ కోసం ప్రభుత్వం తీసుకుని వాళ్ళకి అప్పగించింది అధ్యక్ష అక్కడ యోగ్యులైనటువంటి వాళ్ళు సూటబుల్ క్యాపబుల్ అండ్ ప్రాబబుల్ యూత్ ఉన్నారు అధ్యక్ష అన్ని రకాలుగా టెక్నికల్ గా ఫిట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళకి ఏ మేరకు ఉపాధి కల్పిస్తారు ఉద్యోగం అందిస్తారన్నటువంటి విషయంలో ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉంది తెలంగాణ మా నిధులు మా నియామకాలు మా ఎంఎంటిఎస్ రెండవ దశ పనులు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే ప్రారంభమైన విషయాన్ని గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు గుర్తించాలని కోరుతా ఉన్నా మొదటిది గతంలో మీరు అన్నట్టు ఎంఎంటిఎస్ దశ మొదటి దశ 2003లో ప్రారంభమైనప్పటికీ ఆ మొదటి దశ ప్రారంభమైన తర్వాత రెండవ దశ ప్రారంభం కావడానికి మరి ప్లానింగ్ జరిగినప్పటికీ కూడా రెండవ దశ పనులు కేవలం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే ప్రారంభమైనాయి అందులో మీరు అన్నట్టు మౌలాలి ఘటకేశ్వర్ ఒక 12.2 కిలోమీటర్లు అదే రకంగా మౌలాలి సనత్ నగర్ తెల్లాపూర్ రామచంద్రాపురం 26 కిలోమీటర్లు మేడ్చల్ బొలారం సికింద్రాబాద్ 26.2 కిలోమీటర్లు ఫలక్నుమా ఉమ్దా నగర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ 20 కిలోమీటర్లు వీటన్నిటికీ సంబంధించి మొత్తం 817 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అధ్యక్ష ఈ 817 కోట్లలో కేవలం ఒక మూడవ వంతు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మూడింట రెండు వంతులు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టాల్సి వస్తుంది అది మనం వారితో ఉన్న అంగీకారం ఒప్పందం కూడా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఎంఎంటిఎస్ని టియర్ 2 సిటీస్ కూడా మీరు ఇంకా విస్తరించండి అని కోరారు ఆ క్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ క్రమంలోనే మరి యాదాద్రి వరకు కూడా దీన్ని పొడిగించే ఒక ఆలోచన చేసిన విషయం దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం కేంద్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించి బడ్జెట్లో కూడా పెట్టడం రైల్వే బడ్జెట్లో తదనుగుణంగానే పనులు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మొదట రాయగిరి తదనంతరం యాదాద్రి తదనంతరం ఇంకా ఇతర నగరాలు కూడా మరి విస్తరించే అంశాన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష మెట్రో గురించి చాలా అనుమానాలు మీకు ఏవైతే మీరు లేవనెత్తున్నారో వాటికి సంబంధించి నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఢిల్లీ డిఎంఆర్సీ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో ఇనీషియల్ సర్వే మొత్తం కూడా వారి ద్వారా చేయడం జరిగింది అధ్యక్ష శ్రీధరన్ గారు మనందరికి కూడా తెలుసు వారికి నిజానికి వారికి కూడా చాలా అనుమానాలు ఉండినాయి ఏమంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ మెట్రో రైల్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ అధ్యక్ష మన దగ్గర జరుగుతున్న మెట్రో ఏదైతే ఉందో ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టు మన మెట్రో రైల్ రంగంలో దీనికి సంబంధించి శ్రీధరన్ గారికి కూడా అనుమానాలు ఉండినాయి పీపీపీలో ఇది సాధ్యమవుతుందా అని కానీ ఇనీషియల్ సర్వే జరిగిన తర్వాత మొన్న మధ్యన మళ్ళీ శ్రీధరన్ గారు వచ్చారు 1 వీక్ కింద వచ్చి ఎన్విఎస్ రెడ్డి గారు మన మెట్రో ఎండి గారిని కూడా కలిసి చాలా సంతృప్తికరంగా చాలా అద్భుతంగా ఉన్న ఏర్పాట్లు అని చెప్పి వారు కూడా వచ్చి మొన్ననే కితాబిచ్చి వెళ్ళడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా గౌరవ పెద్దలు లక్ష్మణ్ గారికి కిషన్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇందులో ఏదో అసాధారణమైన జాప్యం జరిగిందంటూ వారు మాట్లాడినారు అధ్యక్ష
అసాధారణమైన జాప్యం ఏది జరగలేదు అధ్యక్ష. 2012 జులైలో ఆనాడు అప్పటి ప్రభుత్వం అగ్రిమెంట్ చేసింది, 5 ఏళ్ల లోపల పని పూర్తి కావాలని చెప్పి మనకు మన అగ్రిమెంట్ కండిషన్ ఉంది అధ్యక్ష. 2012 జులైలో మరి అగ్రిమెంట్ జరిగితే 5 ఏళ్ల లోపల పని పూర్తి కావాలని చెప్పి మనకి కండిషన్ ఉంటే మనం నిజానికి 8 కిలోమీటర్లు అయితే దాదాపు సంవత్సరం కిందే మనం ప్రారంభించుకునే దానికి అవకాశం ఉండింది అధ్యక్ష. 8 కిలోమీటర్లు ఏదైతే నాగోల్ మెట్టు కూడా మధ్యన ఉన్నదో సంవత్సరం కిందనే రెడీ అయింది. మళ్ళా ఒక 6 నెలల తర్వాత ఈ 12 కిలోమీటర్లు ఏది మియాపూర్ ఎస్ఆర్ నగర్ మధ్యన ఉండే మార్గం ఒక 6 నెలల కిందనే రెడీ అయింది. కాకపోతే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఎస్ఆర్ నగర్ నుంచి మియాపూర్కో లేదా నాగోల్ నుంచి మెట్టు కూడా చూస్తే మళ్ళీ ప్రారంభించిన తర్వాత అందులో కనుక ట్రాఫిక్ లేకపోతే మెట్రో ఫెయిల్ అయిందనే ప్రమాదం ఉంటుంది. అట్లా కాకుండా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో రవాణా ప్రజా రవాణాకు చాలా అద్భుతంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మొన్ననే గౌరవ ప్రధానమంత్రి గారు కొచ్చి మెట్రోను ప్రారంభించారు అధ్యక్ష. రాష్ట్రపతి గారు మన ఇంకో మెట్రోను ప్రారంభించారు. ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఇప్పటి వరకు 11 కిలోమీటర్ల కంటే ఎక్కువ మెట్రోని ఎవరు కూడా ప్రారంభించలేదు. మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే 30 కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభిస్తున్న ఘనత హైదరాబాద్ మెట్రో రైల్కి దక్కబోతా ఉందని చెప్పుకుని నేను మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ట్రైన్స్ ఎన్ని ఉన్నాయని అడిగినారు. ట్రైన్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 57 ట్రైన్లు మనకు అవసరం అధ్యక్ష. ఈ మెట్రోని పూర్తి స్థాయిలో నడిపించేదానికి 57 ట్రైన్లు కూడా వచ్చి ఉన్నాయి. నిజానికి గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారికి లక్ష్మణ్ గారికి నేను చేసే విజ్ఞప్తి ఏమంటే మొన్ననే మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు మన ముఖ్యమంత్రికి ఫోన్ చేసినారు అధ్యక్ష. ఫోన్ చేసి నాగ్పూర్లో మెట్రోను ప్రారంభించాలి, మేము అన్ని సిద్ధం చేసుకున్నాం కానీ ఇంకా ట్రైన్స్ రాలేదు, మరి మీ దగ్గర ఉన్నాయి మాకు కూడా ఒక 2 ట్రైన్లు పంపండి అంటే ఆ ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి మేరకు మన దగ్గర ఉన్న ఒక 2 ట్రైన్స్ను కూడా వారికి అందించడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంటే అన్ని రకాలుగా అన్ని హంగులతో కూడా మెట్రో ప్రారంభం చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. నవంబర్ 28 నాడు ప్రధానమంత్రి గారు గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్ ప్రారంభోత్సవానికి వస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ప్రధానమంత్రి గారిని ఈ విషయంలో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ప్రధానమంత్రి గారు చేతనే ప్రారంభించాలని మేము ఒక ఆలోచన కూడా ఎందుకు చేస్తా ఉన్నాం అధ్యక్ష అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ రంగంలో అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్టు చేసింది ఒక ఇండియన్ కంపెనీ, ఎల్ఎన్టీ అనే ఇండియన్ మల్టీనేషనల్ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. మరి ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్ అన్నప్పుడు పీపీపీలో ఒక ప్రధానమంత్రి గారి చేతిలో అంత పెద్ద వ్యక్తి చేతుల మీదుగా జరుగుతూనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము చాలా ఆలోచనతోనే ప్రధానమంత్రి గారిని రావాలి 28 నాడు వారు ఎలాగో వస్తున్నారు కాబట్టి అదే రోజు మరొక 2 గంటలు ఇవ్వాలని చెప్పి అడిగాము. అయితే ఇంకా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారికంగా మాకు సమాచారం రావాల్సి ఉంది. అధికారికంగా రాకపోయినప్పటికీ మాకు ఇప్పటికే వారి అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ గారు, అదే రకంగా ఇక్కడ గవర్నర్ గారు అందరు కూడా మొత్తం పరిశీలించి ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా మొత్తం సర్వం సిద్ధంగా ఉందనే సమాచారాన్ని కూడా చేరవేయడం జరిగింది. ప్రధానమంత్రి గారి మరి సమాచారం వారి కార్యాలయం నుంచి ఏ క్షణమైనా రావచ్చు అధ్యక్ష. కాస్ట్ ఓవర్ రన్ ఎంత ఉంది అని అడిగినారు అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ కాస్ట్ ఓవర్ రన్ అనేది ఉందన్న మాట ఎల్ఎన్టీ వారు మాతో ఉత్తరాలు పంపుతా ఉన్నారు. మాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయిందనే మాట వారు మాకు ఉత్తరాల రూపంలో పంపుతున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడా కూడా కాస్ట్ ఓవర్ రన్ జరిగిందని కానీ దానికి మనం ఏదైనా భరిస్తామని కానీ ఎక్కడా కూడా కమిట్ అవ్వలేదనే విషయాన్ని కూడా నేను శాసనసభ వేదికగా తమరికి అదే రకంగా తమరి ద్వారా ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో మాట వారు అడిగారు, ఎక్స్పర్ట్ స్టడీస్ అన్నారు. లీ అసోసియేట్స్ చేశారు, డిఎంఆర్సీ చేసినారు, అదే రకంగా మరి ఇండియన్ రైల్వేస్ వారు కూడా ఉండే ఒక అనుబంధ సంఘం ఉంది అధ్యక్ష, వారితో కూడా స్టడీ చేయించాం. ఏ కారిడార్లలోనైతే అలైన్మెంట్ చేంజ్ ముందుగా మేము అనుకున్నాం, అనుకున్న మాట వాస్తవం ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అసెంబ్లీ ముందు నుంచి పోవడం కరెక్ట్ కాదనే అనుకున్నాం, సుల్తాన్ బజార్ విషయంలో అనుకున్నాం, ఓల్డ్ సిటీ విషయంలో అనుకున్నాం. ఈ మూడింటిని కూడా సమగ్రంగా అధ్యయనం చేయించిన తర్వాత, అంటే ఉదాహరణకు మీకు ఎంత లోతులోకి పోయామో చెప్తాను, అసెంబ్లీ ముందు నుంచి పోకూడదు అనుకున్నప్పుడు మరి ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాం అధ్యక్ష. మార్గాలు పరిశీలించినప్పుడు ఒక మార్గం జూబ్లీ హాల్ పక్కన ఉండి, ఇప్పుడు ప్రస్తుతం మన శాసన మండలి ఏదైతే ఎక్కడైతే కొలువు తీరిందో అధ్యక్ష, దాని పక్క నుండే వస్తూ ఉంది. మనకు ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్ ఏమంటే ఒకవేళ ఆ మార్గం గుండా తీసుకుపోయినట్టయితే జూబ్లీ హాల్కే ప్రమాదం ఉంది, ఆ బిల్డింగ్ పడిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి అటువైపు వద్దు అని చెప్పి వారు వారిస్తూ రిపోర్ట్ ఇచ్చినారు అధ్యక్ష. కాబట్టి సాధ్యాసాధ్యాలు ప్రాక్టికల్గా పరిశీలించిన తర్వాతనే మనం ఏదైతే మొదట అప్పటి ప్రభుత్వం ఖరారు చేసిన మార్గాలు ఉన్నాయో అదే మార్గానికి చివరికి కట్టుబడి సుల్తాన్ బజార్ విషయంలో కూడా ఆ ప్రాంతంలో ఉండే వ్యాపారులను పిలిచి ఒప్పించి అక్కడ విడుతు కూడా తగ్గించి 65 ఫీట్లకు కుదించి సాధ్యమైనంత తక్కువ అసౌకర్యం వారికి కలిగే విధంగా కూడా మరి వారికి కూడా శ్రమ తగ్గించే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రాక్టికల్గా అక్కడ ఉండే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని వారికి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, మిగతాది మొత్తం ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పి చింతల్ రామచంద్రారెడ్డి గారు అడిగినారు. చింతల్ రామచంద్రారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి చెప్తాను సార్. చింతల్ రామచంద్రారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏమంటే
మొత్తంగా 30 కిలోమీటర్లు ఇప్పుడు మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. నవంబర్ చివరికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. ప్రధానమంత్రి గారి టైం కన్ఫర్మ్ కాగానే వారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటాం. వచ్చే సంవత్సరం మిగతా మెట్రో ఏదైతే పూర్తి చేయాల్సి ఉందో దాన్ని కూడా వచ్చే సంవత్సరం చివరి లోపలనే తప్పకుండా హైదరాబాద్ మెట్రోను పూర్తి చేస్తామని చెప్పి నేను చింతల రామచంద్రరెడ్డి గారు కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.